హే గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మైగ సందేశం నేను మీ ప్రసూనా చౌదరి సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో మోసాలు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం ప్రొద్దున లేస్తే ఎవరో ఒకరు ఆడపిల్ల బలవుతూనే ఉంది ఎన్నోసార్లు మనం మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని హెచ్చరిస్తూనే ఉన్నా ఎక్కడో ఒక మూల ఎవరో ఒక ఆడపిల్ల బలైపోతూనే ఉంది అటు డిపార్ట్మెంట్ కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు ప్రతిసారి హెచ్చరికలు జారీ చేసినా కూడా తెలిసి తెలియతనం కావచ్చు లేకపోతే అడాలసెంట్ ఏజ్ వయసు ప్రభావం కావచ్చు ఇలా ఏదో ఒక బలహీన క్షణాన ఈ సైబర్ నేరస్తులు ట్రాప్లో వీళ్ళు పడిపోతూనే ఉన్నారు సోషల్ మీడియా అంటే ఇక్కడ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేదా వేరే డేటింగ్ యాప్స్ కావచ్చు వేటి ద్వారా అయినా సరే బాధితులు రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నారు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడము అమ్మాయిల్ని ట్రాప్ చేయడము తీయగా మాటలు చెప్పడము ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించడము ఇదేనా నిజమైన ప్రేమ అంటే ప్రేమ మనుషుల ప్రాణాలు తీస్తుందా ఎందుకు ప్రేమకున్న విలువని ఇంతలా తగ్గిస్తున్నారు ఇంతలా కించపరుస్తున్నారు ఇంతలా అవమానిస్తున్నారు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని ఎంతో ప్రేమగా పెంచి మీకోసం ఎంతో జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు తిని తినక మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీరు ఎక్కడో పై స్థానంలో ఉంటే వాళ్ళు తమ మలి జీవితం సంతోషంగా మీతో గడపాలని అనుకుంటుంటే మీరు ఇలా ప్రేమ పేరుతో సోషల్ మీడియాలో మోసపోయి వారి ముందు తల దించుకొని నిలబడితే వారి గుండె ఎంతలా బ్రద్దలవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అమ్మాయిలు ఎవడో ఒకడొచ్చి మీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో దూరి సృజన తిన్నావారా అంటే మీకు అది చాలా ప్రేమగా కనిపిస్తుందా మిమ్మల్ని కన్న తల్లి మీకు ఆకలి అని తెలియకముందే మీ అవసరాలు కనుక్కొని అన్నీ అమర్చి పెడుతుంటే అందులో ప్రేమ కనిపించట్లేదా మీకు మీకు జన్మనిచ్చిన తండ్రి మీ చిటికిన వేలు పట్టుకొని మీరు ఎక్కడ కింద పడిపోతారో అని అనుక్షణం మీ వేలు వదిలిపెట్టకుండా మిమ్మల్ని నడిపించే ఆ తండ్రి ప్రేమ కనిపించట్లేదా బహుశా తండ్రి మిమ్మల్ని ఎప్పుడు అడగకపోవచ్చు అమ్మా తిన్నావా అని ఆయనకి సమయం లేకపోవచ్చు మీకోసం ప్రతి నిమిషం ఆయన ఒక మెషిన్లా పనిచేస్తూ మీ భవిష్యత్తు కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉండి ఉండొచ్చు కదా ఎందుకు మీరు ఆ విలువైన ప్రేమని హేళన చేసో తిరస్కరించో ఎవడో ముక్కు మొహం తెలియని వాడు తిన్నావా పన్నావా బంగారం బంగారం అని పదిసార్లు పిలిచేటప్పటికీ ఆ ట్రాప్లో పడిపోతున్నారు అదే తల్లిదండ్రులు మిమ్మల్ని బంగారం అని పిలవట్లేదు కాబట్టి అందులో ప్రేమ లేదు ఎవడో పనికి మాలిన వాడు వచ్చి బంగారం అని పిలిస్తే అందులో ప్రేమ కనిపిస్తుందమ్మా మీకు ఎంత అమాయకత్వం తల్లులు మీరు కనీసం వాడి వివరాలు కూడా తెలుసుకోరు ఎంతటి అమాయకత్వం అంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి ఎవడో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు ఎక్కడుంటాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు మీ పూర్తి వివరాలు మీ జీవితమే వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుని నిస్సహాయంగా నిలబడుతున్నారు ఎవరు కాపాడాలి తల్లి మిమ్మల్ని మనమున్నది కలియుగంలో ఇంతమందిని కాపాడడానికి కృష్ణాని పిలిస్తే ఏ కృష్ణుడు దిగి రాలేడమ్మా ఆలోచించండి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి ఆడపిల్లని ఆడపిల్లే రక్షించుకోవాలి మీ స్థానం మీరే నిలబెట్టుకోవాలి మీ గౌరవం మీరే నిలబెట్టుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీ తెలిసి తెలియని తనం అమాయకత్వం వల్ల మీ స్థానాన్ని మీరు కోల్పోతున్నారు మీ గౌరవాన్ని మీరు కోల్పోతున్నారు చివరికి మీ జీవితాన్ని మీరే చేజేతుల నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి అమ్మాయిలు మీ తెలిసి తెలియనితనం వల్ల మీరు చేసే తప్పులు ఒకవేళ కర్మ కాలి తప్పు చేసినా తప్పు జరిగినా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మొదట ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులకు తెలియచేయండి మిమ్మల్ని ఏమీ చంపేయరు ప్రతి చోట పరువు హత్యలు అనేవి జరగవు తొంభై తొమ్మిది శాతం తల్లిదండ్రులు మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి అమ్మ చంపేస్తుందేమో నాన్న చంపేస్తాడేమో అన్న భయంతో మీరు ఆత్మహత్యలు చేసుకోవడము లేదా ఇంకా ఇంకా తింగరిగా ఆ ఊబిలో కూరుకుపోవడం లాంటి పిచ్చి పనులు చేయకండి ముందు తల్లికి చెప్పండి తండ్రి దగ్గర చను ఉంటే తండ్రికి చెప్పండి నాన్న తప్పు చేశాను అని చెప్పి క్షమాపణ కోరండి మీకు జన్మనిచ్చిన తండ్రి అమ్మ తప్పే ఉంది ఆయన పాదాలు తాకి క్షమాపణ అడిగితే మీకు ఏం పోతుంది ఏం విలువ తగ్గిపోతుంది మీకు మీకోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న తల్లిదండ్రుల్ని క్షమాపణ అడగడానికి మీకు అంత నామోషీలు ఎందుకు ఎవడో పనికి మాల మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటే బాధలు పెడుతుంటే వాడికి వందల సార్లు క్షమాపణలు చెప్పడానికి వచ్చిన నోరు మీకు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని క్షమాపణ అడగటానికి రాదా ఒక్కసారి ఆలోచించండి వివేకంతో ఆలోచించండి విచక్షణతో ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఎప్పుడైతే మీకు సోషల్ మీడియాలో పరిచయం అవుతారో ఆ వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి అది సోషల్ మీడియా కావచ్చు లేదా ఎక్కడైనా సరే ఆ పరిచయాలు బయట జరిగిన పరిచయాలైనా సరే ముక్కు మోహం తెలియని వాడితో ఎంత దూరం వెళ్తున్నారమ్మా మీరు మీకు తెలుసా మీరు చేస్తున్న పొరపాట్లు ప్రేమ పేరుతో మీరు చేస్తున్నది ఏంటిది ఎంతమంది అమ్మాయిలు అమాయకంగా మీ న్యూడ్ కాల్స్ లేదా న్యూడ్ ఫొటోస్ అవతలి వ్యక్తికి షేర్ చేసుకుంటున్నారే రేపు వాటి పర్యవసానం కానీ పరిణామాలు కానీ ఎలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ఎలా నమ్ముతున్నారు మీరు నమ్మడానికి ఏంటి ఆధారం ఇక్కడ అతను మిమ్మల్ని మోసం చెయ్యడు అని ఎట్లా చెప్తున్నారు మీరు ఎందుకు చెయ్యడు మోసం చేసే ఉద్దేశం లేని వ్యక్తి మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వ్యక్తి చూడాలనుకునేది మీ శరీరాన్ని కాదమ్మా మీ మనసుని మీరు నిజంగా ప్రేమించుకుంటే ఆ ప్రేమలో మెచ్యూరిటీ ఉంటే ముందు మీ చదువులు పూర్తి చేయండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అప్పుడు ధైర్యంగా తల్లిదండ్రుల ముందు నిలబడి మీ ప్రేమను వారి చేత చేసుకోండి అంతేకాని తల్లిదండ్రుల్ని ఇలా సమాజం ముందు వ్యక్తుల ముందు మీ బంధువర్గం ముందు తల దించుకునే పరిస్థితి తీసుకురాకండి ఇది ఏ ఒక్క వ్యక్తి గురించో ఒక ఆడపిల్ల గురించో కాదండి రోజు జరుగుతున్న మన చుట్టూ చూస్తున్న పరిణామాల గురించి మాట్లాడడం జరుగుతుంది అదే యూట్యూబ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూ ఎంతమంది ఆడపిల్లలు ఎలా బలవుతున్నారు ఎప్పుడో వాయిస్ రైస్ చేసాం యూట్యూబ్ వేదికగా పెళ్లి సంబంధాలు చూడడం ఏంటి ఒక వ్యక్తి మొహం చూపించకుండా ఒక వ్యక్తి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచి కనీసం ఐడెంటిటీ కూడా చూపించకుండా వీళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే కింద అమాయకంగా కమెంట్స్లో అమ్మ మా ఇంట్లో ఉంది అని చెప్పి కమెంట్స్ వేస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా మాకు అర్థం కాలేదు ఆ రోజు ఎక్కడున్నావు అమ్మ ఒక పెళ్ళి సంబంధం చూడాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించాలి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళ వంశం ఎట్లాంటివి వాళ్ళ చుట్టుపక్కల ఎలా ఉన్నారు ఎన్ని వివరాలు సేకరిస్తారు ఎందుకు ఇలా ఆడపిల్లల కోయాలనుకుంటున్నారు మీరు సాటి ఆడదే ఇంకో ఆడపిల్ల గొంతుకు వస్తున్నారు సాటి ఆడవాళ్లే ఇంకొక ఆడవాళ్ళ మీద అసభ్యంగా నిందలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు దౌర్భాగ్య స్థితికి దిగజారుతున్నారు ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది కాపాడండి అని సాయం కోరితే ఆ పిల్లని హేళన చేస్తూ పది మంది వేళ్ళు చూపిస్తూ ఆ అమ్మాయి చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు ఎంత ఎంత క్రూరత్వం మీది ఇదే సమయం ఒక మనిషిలోని తప్పుల్ని వేలెత్తి చూపించడానికి ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాము ఒక బిడ్డ ఉంది పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి తెలిసి తెలియని వయసు అది వయసు ప్రభావం అనేది ఉంటుంది తల్లిదండ్రుల మాట వినరు ఆ తల్లి హెచ్చరిస్తూనే ఉంది పదే పదే నువ్వు ఇలా ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడకు లేదా సోషల్ మీడియాలో ఉండకు లేదా ఫ్రెండ్స్ ఎక్కువ తిరక్కు ఇలా ప్రతిదీ ఆవిడ ప్రతి దినం మాట్లాడుతూనే ఉంది కానీ లెక్కలేని తను ఆ తల్లి మాటలు ఎప్పుడూ పెడచమన పెట్టింది తల్లిని హేళనగా మాట్లాడింది తండ్రిని తిరస్కరించింది ఇలా జరుగుతూనే ఉంది ఒకనాడు తను ఒక వ్యక్తి చేతిలో మోసపోయినట్టు గుర్తించింది అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది తల్లికి ఆ సమస్య చెప్పుకుంది అనుకుందాం ఇక్కడ రెండు విషయాలు ఒకవేళ నన్ను ఇంట్లో వాళ్ళు స్వీకరించరు నేను తప్పు చేశాను అనుకుంటే ఒకటి సూసైడ్ చేసుకుంటుంది లేదా తల్లికి ఆ విషయం చెప్పుకుంటుంది తల్లికి ఆ విషయం చెప్పినప్పుడు తల్లి స్పందన ఎలా ఉంటుంది అబ్బే నువ్వు అసలు నేను చెప్పినప్పుడు ఇలా చేశావు అలా చేశావు నువ్వు నన్ను చాలాసార్లు తిట్టావు అవమానించావు సో ఫస్ట్ నువ్వు వాటన్నిటికీ సారీ చెప్పు నన్ను తిట్టినందుకు నువ్వు చేసిన తప్పులన్నింటికీ నువ్వు శిక్ష అనుభవించావు సో నువ్వు ఇలాగే చచ్చిపో అని చెప్పి అంటుందా మొట్టమొదట తల్లి మైండ్లో వచ్చేది ఈ సమస్య నుంచి బిడ్డను ఎలా బయటపడేయాలి అని ఆ తల్లికి తనని ఎన్ని వందల వేల సార్లు ఆ పిల్ల చూసిన తిరస్కారం చూపులు కానీ తిరస్కారపు మాటలు కానీ మెదడులోకి గుర్తుకు రావండి అదే చెప్తున్నాం ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తి ఏమైపోతుంది మనలోని ఆ మాతృత్వం ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నాము ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటే హాహా బాగా జరిగింది దానికి ఒళ్ళు కొవ్వెక్కి ఇంతకుముందు ఎలా ఉండేది అనుకుంటున్నారు అని మాట్లాడుతున్నాం అయ్యో పాపం ఆడబిడ్డ అని ఆలోచించలేకపోతున్నాం ఎక్కడుంది లోపం మన ఆలోచన విధానాల్లో కాదా ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య విషయంలో కూడా జరుగుతూనే ఉంది నేను ఎవరి పేర్లు తీయాలనుకోవట్లేదు ఇక్కడ ఆ పాప గురించే మాట్లాడుతున్నాను ఇక్కడెవరు ఆ పాప రైట్ అని మాట్లాడట్లేదు ఆ పాప చేసిన తప్పులేవి ఒప్పు అని మాట్లాడట్లేదే పాప ఆపదలో ఉంది ఆపన్న హస్తం అందించి కాపాడదామని చెప్పి మాట్లాడుతున్నాం ఇక్కడ మా వైషన్ చాలా క్లియర్గా ఉంది అమ్మాయికి గుడి కట్టి గుడిలో పూజలు చేయమని మేము చెప్పట్లేదు అమ్మాయి చేసిందంత రైట్ అని ఎవడూ సమర్థించట్లేదు తెలిసి తెలియని వయసులో సమస్యల్లో చిక్కుకున్న ఒక ఆడపిల్లని కాపాడదామని మాత్రమే అడుగుతున్నాము ఇష్టమైన వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేయండి ఇష్టం లేని వాళ్ళు మీ కుంపల్లో మీరు పడి సావండి అంతేగాని నోటికొచ్చిన కమెంట్స్ పాస్ చేస్తూ మీరెవరు జడ్జ్ చేయడానికి మీరేదో కరెక్ట్గా ఉన్నట్టు అక్కడికి ప్రపంచంలో మీరు మాత్రమే కరెక్ట్గా ఉన్నారు ఎదుటి వ్యక్తి లోపాలను మాత్రం వేలెత్తి అపహాస్యం చేస్తున్నారా తప్పు చేసిన వ్యక్తి చచ్చిపోవాలి అని చెప్పి ప్రతి క్షణం తీర్పులు చెప్తున్నారా ఇది మొదటిసారి కాదే ఏం ఆలోచన విధానం అమ్మ మీది మీరు సామాజిక పరంగా మాట్లాడుతున్నారు మేము చట్టపరంగా మాట్లాడుతున్నాం చట్టపరంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది తప్పులు చేసినప్పటికీ కూడా అమ్మాయి జీవించే కాల కాలరాసే హక్కు ఎవ్వరికీ లేదు తన హక్కుల్ని తను కాపాడుకోవడానికి చట్టపరంగానూ సామాజిక పరంగాను అమ్మాయి పోరాడవచ్చు మీరు చెప్పేది సమాజపరంగా ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిని ఇంకా మేము సమాజంలో బ్రతకనివ్వము చంపేస్తాము అని చెప్పి ఆ వేలెత్తి చూపించే మీరందరూ మీరందరూ అంతగా ఏ రోజు తప్పులు చేయకుండానే ఉన్నారా ఇరవై ఏళ్ళ అమ్మాయో లేదా ఇరవై అమ్మాయి తెలిసి తెలియనితనంతోనో వయసు ప్రభావంతోనో అహంకారంతోనో అజ్ఞానంతోనో ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం వాడుతూ తిడుతూ యూట్యూబ్లో ఉంది యాభై ఏళ్ల వ్యక్తులు ఎంతో జీవితాన్ని చూసిన వ్యక్తులు మీరు వాడిన పదజాలం ఏంటి మీరు మాట్లాడిన మాటలేంటి మీరు చేసిన తప్పులేంటి ఓహో మీరు చేస్తే సంఘ సంస్కరణ వాళ్ళు చేస్తేనేమో ఇంకొకటా అందరూ బూతులు మాట్లాడిన వాళ్ళేగా ఒకప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చేసిందా మీకు ఆ రోజు ఆ అమ్మాయిని వారించారా మీలో ఎవరైనా ఆ రోజే మీరు నువ్వు చిన్నపిల్లవి ఇలాంటి పనులు చేయకూడదు అని వారించారా గ్రూపులు కట్టి గ్యాంగులు కట్టి ఆ అమ్మాయిని రెచ్చకొట్టి మాట్లాడిన వాళ్ళే తప్ప ఆ పాపని తప్పు తప్పు అని ఒకరిద్దరు తప్ప ఎవరు వారించారమ్మా ఒక ఆయుధంలా వాడుకోలేదా మీరు తప్పుని తప్పు అనే మాట్లాడుతున్నాం ఎస్ అమ్మాయి చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అమ్మాయే కాదు తన బిడ్డ ఒక అడాలసెంట్ ఏజ్లో ఉన్న వ్యక్తి ఫోన్ని వాడుతోంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యింది సోషల్ మీడియాలో ఏం చేస్తుంది లాంటి కనీసం ఏ తెలుసుకోకుండా వాటి మీద ఎలాంటి నిఘా ఉంచకుండా రెక్లెస్గా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ తల్లిది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఏం చేద్దాం ఇప్పుడు జరిగిన అన్యాయానికి వాళ్ళు చేసిన తప్పులకి చెల్లు అని చెప్పి చంపేద్దామా అదే మీ నిర్ణయం అయితే మీ నిర్ణయాలు మీ అభిప్రాయాలు మీ దగ్గరే ఉంచుకోండి మా అభిప్రాయం లేదా మేమైతే ప్రస్తుతం అమ్మాయి ఉన్న పరిస్థితికి మేము అమ్మాయికి అండగా ఉండాలి అనుకుంటున్నాం ఇక్కడ అమ్మాయి చేసిన తప్పులు ఎప్పటికీ ఒప్పైపోవు అవి తప్పు తప్పే అంత మాత్రాన ఈరోజు అమ్మాయి ఉన్న పరిస్థితుల్లో అమ్మాయి ఇంకొక మృగాడి చేతిలో బలైపోకూడదు అన్నదే మేము కోరుకుంటున్నాం మీకు అందరికీ మేము మాట్లాడుతున్నది చెప్పాలనుకుంటుంది మా ఇంటెన్షన్ మా పర్సెప్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను వ్యూవర్స్ ఇక్కడ మేము చెప్పాలనుకుంటుంది వాళ్ళు చేసిన ప్రతి పని తప్పే 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 ఆ తప్పుని ప్రోత్సహించిన ఆ తల్లిదండ్రులది కూడా తప్పే కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఆ అమ్మాయి పర్సనల్కి సంబంధించింది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం రిస్క్లో ఉంది సాయం అడిగితే సాయం అందిద్దాం లేదు తన సమస్య తన కుటుంబ సభ్యుల ద్వారా తను పరిష్కరించుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి నిర్ణయానికి గౌరవిద్దాం అంతేకాని ఆ ఇష్యూని పబ్లిక్ చేయకండి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించండి అమ్మాయి చేసిన తప్పులు త్వరలోనే తెలుసుకుంటుంది ఓహో నేను ఇంతమంది ఆడపిల్లల మీద ఆ రోజు అనవసరంగా నిందలు వేశానే అసత్య ప్రచారాలు చేశాను ఆ నొప్పి ఎలా ఉంటుంది అని అమ్మాయి తెలుసుకునే రోజు వస్తుంది తనంతట తానుగా క్షమాపణ చెప్పే రోజు వస్తుంది క్షమాపణ అనేది అడుక్కోకూడదండి మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఎదుటి వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా చెప్పేదాన్ని క్షమాపణ అంటారు అంతేగాని ఎదుటి వ్యక్తి బలహీన క్షణంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసో బెదిరించో ఫోర్స్ చేసో క్షమాపణ చెప్పించుకోవాలని మీరు చూస్తున్నారు ఇక్కడ నేను యూట్యూబ్లో ఉన్నప్పటి నుంచి మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ఎంతమంది మా మీద ఎంత ఎంత అసభ్య ప్రచారం చేశారు అసత్య ప్రచారాలు చేశారు ఎట్లా చేస్తారు మమ్మల్ని మేము ఏ రోజు మమ్మల్ని సారీ చెప్పమని డిమాండ్ చేయలేదే మేము మమ్మల్ని తిట్టిన వ్యక్తి కూడా మాకు సాయం కావాలి అని మా ముందు నిలబడితే మేము సాయం అందించాం నేరం చేసిన వ్యక్తి తన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని మారి మనందరిలాగా తమ కుటుంబాలతో హాయిగా బ్రతకాలని కోరుకోండి కానీ తప్పులు నేరాలు చేసిన వ్యక్తులందరూ చచ్చిపోవాలి అని చెప్పి కోరుకోవడం అంత మంచిది కాదు అలా తప్పులు చేసిన వాళ్ళందరినీ చంపేయడం చంపుకుంటూ పోతే ఇంకా ఇక్కడ మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఆలోచించండి నేరం చేసిన వాళ్ళకు కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు ఎందుకు పెడతారు వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు అని ఒక అవకాశం ఇచ్చి చూడడం కోర్టులు కూడా అవకాశం ఇస్తున్నాయి మరి మీరెందుకు మనుషులుగా సాటి మనిషికి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు చేసింది తప్పులే కానీ తలలు తీసేంత నేరాలు కాదుగా వాళ్ళ చేత దూషింపబడిన వ్యక్తులు అంతకంటే అసభ్యంగా దూషింపబడిన వ్యక్తులు కూడా సరేలే ఇంకా వాళ్ళు తప్పు చేశారు తెలుసుకున్నారు అని చెప్పి వాళ్ళని క్షమిస్తున్నప్పుడు ఇరుపక్షాలు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని అసత్యప్రచారాలు అసభ్య దూషణలు చేసుకుని ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అసహాయ స్థితిలో ఉన్నది అని తెలుసుకుని దాన్ని ఆసరా చేసుకుని మనం వేధించడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి వ్యవస్ మళ్ళీ 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 చెప్తున్నాము ట్రోలింగ్ పేరుతో వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవ్వరము ఇక్కడ ఒప్పు అనట్లేదు వాళ్ళు చేసిన అబ్యూజింగ్ని ఎవరము మర్చిపోలేదు కానీ తన వ్యక్తిగత జీవితానికి భద్రత లేదు తన వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో ఉంది సాటి ఆడపిల్లగా సాయం అందిస్తున్నాము అంతవరకు మాత్రమే మళ్ళీ కింద కామెంట్స్లోకి వచ్చేస్తారు మీరు అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు అంటే అమ్మాయిని మీరే దగ్గరుండి తిట్టించారు లాంటి ఎదవ తెలివితేటలు ఆపేయండి ఎవడు ఎవడిని తిట్టడానికి ఎవడూ కారణం కాదు మీ దిక్కుమాలిన స్ట్రాటజీ ఇదే ఎప్పుడైనా ఆ తప్పు చేసిన వ్యక్తిని మారే అవకాశం వచ్చి మారే మారే సమయం వచ్చినప్పుడు మేము సాయం అందించడానికి ముందుకొస్తాము మీరు మా మీద చల్లే బురద ఇదే ఆ వ్యక్తిని మీరే వెనకాల ఉండి తిట్టించారు అని చెప్పి మేము ఎవరి వెనకాల ఎవరి ముందు లేము తిట్టాలి అనుకుంటే మేమే తిడతాం తప్పుని తప్పు అని ఖండించేంత దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి ఎవరిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే అవసరం మాకు లేదు అమ్మాయిని ఎవరు ఆయుధంలా వాడుకుని ఈరోజు లైఫ్ని రిస్క్లో నెట్టారో అందరికీ తెలుసు సో అలాంటి పిచ్చి కామెంట్స్ మానేసేయండి అమ్మాయిని ఊరు తీసేయాలి ఇలాంటి డిమాండ్స్ ఉంటే ఏమైనా మీ దగ్గర పెట్టుకోండి ఆ డిమాండ్స్ ఎంతవరకు అమలు అవుతాయో నాకు తెలియదు నా వ్యక్తిగత అభిప్రాయం మీ అందరికీ ఉన్నట్టే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నేను ఆ అమ్మాయి సాయం అడిగితే తప్పకుండా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము మేము తను ఈ సమస్య నుంచి క్షేమంగా బయటపడి సంతోషంగా తన ఫ్యూచర్ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడపిల్లగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ మేఘ సందేశం